ఆధారంగా నిర్ణయాలు తీసుకోవాల్సిందే. అలా అని ఇష్టం వచ్చినట్లుగా తీసుకునే నిర్ణయాలతో లేనిపోని తలనొప్పులు రావడం ఖాయం. మరింత స్పష్టంగా చెప్పాలంటే, వేగంగా వాహనం నడపడం అంటే తనకు అడ్డు వచ్చిన వాహనాలని తెలివిగా దాటుకుంటూ వెళ్లాలే తప్పించి ఇష్టారాజ్యంగా ఢీ కొట్టుకుంటూ వెళితే ఏం జరుగుతుంది? ఏపీలోని జగన్ సర్కార్ తీరు కూడా ఇప్పుడు ఇలానే ఉంది. ఒకటి కాదు, రెండు కాదు, ఇటీవల కాలంలో తీసుకుంటున్న నిర్ణయాలు వివాదాస్పదం కావటం, కోర్టుల్ని ఆశ్రయించడం, అక్కడ ఎదురు దెబ్బలు తగలటం ఎక్కువైంది. తాజాగా అలాంటి పరిస్థితే ఎదురైంది. డిగ్రీ కాలేజీలో యాజమాన్య కోటా భర్తీపై ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై హైకోర్టు షాక్ ఇచ్చింది. యాజమాన్య కోటాలో 30% సీట్ల భర్తీకి కన్వీనర్ నోటిఫికేషన్ ఇవ్వాలన్న ప్రభుత్వ నిబంధనను ఏపీ హైకోర్టు ధర్మాసనం కొట్టేసింది. అంతేకాదు, ఈ కోటాలో సీట్లను భర్తీని కన్వీనర్ చూస్తారంటూ ప్రభుత్వ నిర్ణయాన్ని కొట్టేసింది. యాజమాన్య కోటాలో సీటు పొందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఓబీసీలకు జగనన్న విద్యాదీవెన వర్తించాలని కూడా కోర్టు పేర్కొంది. కోటా భర్తీపై ప్రభుత్వం చేసిన నిబంధనలు సరిగ్గా లేవని పేర్కొంది. యాజమాన్య కోటా సీట్ల భర్తీని కన్వీనర్ పర్యవేక్షిస్తారంటూ ఏపీ ప్రభుత్వం చెప్పటంతో దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసిన కళాశాల యాజమాన్యాలు హైకోర్టును ఆశ్రయించాయి. ఈ నేపథ్యంలో హైకోర్టులో ఏపీ సర్కారుకు ఎదురు దెబ్బ తగిలింది. తొందరపడి నిర్ణయాలు తీసుకునే కన్నా ఆచితూచి అన్నట్లుగా ప్రభుత్వ తీరు ఉంటే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. Please watch Tulasi News. Please subscribe to Tulasi News.